ఆ పులిహోరను కూడా మనం ఇప్పుడు నైవేద్యంగా పెడదాం. దాన్ని తయారు చేసే విధానం ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెల్లం ముక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరేపాకు, నూనె, చిటికెడు, పసుపు. రైట్, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ప్రాసెస్ కూడా నేర్పించేస్తే మేము త్వరగా నేర్చేసుకుంటాం. ఆల్రెడీ పులిహోర అంటే మా అందరికీ తెలిసిందే, కానీ మా అందరికి తెలిసినట్టుగా మీరు నేర్పించడం నాకు తెలుసు. సో ఇప్పుడు మరి మీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తే. ముందుగా మనం బాండి పెట్టేసుకోవాలి. ముందుగా మనం బాండి కొంచెం వేడైన తర్వాత, ఎందుకంటే చెమ్మ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే పులిహోర చెమ్మ ఉండడం వల్ల కొంచెం బాగా పాడైపోతుంది. ఇప్పుడు చక్కగా చెమ్మంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు తాలింపుకు సరిపడ ఆయిల్, దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, పల్లీలు కూడా కొద్దిగా పల్లీలు వేసుకోవాలి, శనగపప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి, అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి, అన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఓకే, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి, కరేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇలాంటి పండుగలప్పుడు మీ రెస్టారెంట్లో ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి? మాకు అంటే పండుగకు సంబంధించిన అట్మాస్ఫియర్ ఏదైతే పండుగ కావాలో ఆ పండుగ నాడు చక్కగా అదే మెను ఉంటుంది. ఎట్లాంటంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజు మనం ఏం పెట్టాలి, సేమ్ అదే కూడా గెస్టులకు వచ్చిన అతిథులందరికీ కూడా అదల్లాంటి రకమే పూర్ణాలు, పులిహోర, కలగూర, ఇట్లా రకరకాల అంటే ఆ పండుగ వాతావరణానికి సంబంధించిన వంటలను ఎలాగో ఇంట్లో బిజీ ఉండి తినలేరు కాబట్టి అతిథులు అనేది మా వివాహ భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో తిన్న ఫీలింగ్ను ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు సర్వీ చేసి అతిథి దేవోభవ అనే నిదర్శనానికి వివాహ భోజనమే ఒక ఆదర్శంగా మా సర్వీస్ అందరు కూడా అలాంటి చక్కటి పండుగ వాతావరణాన్ని నెలకొల్పి చక్కటి సేవలు కొనసాగిస్తూ గెస్టు ద్వారా అతిథుల ద్వారా మెప్పు పొంది చాలా చక్కటి సర్వీస్ ఇస్తున్నారు, చక్కటి రుచులు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు గెస్టు చెప్తుంటే మాకు ఇంకా ఆనందమే. ఓకే, అన్ని వేసుకున్నవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా? అవునండి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. కొద్దిగా చిక్కడ పసుపు నూనెలో వేడిగా అయిన నూనెలో వేస్తాను. అదేవిధంగా కొద్దిగా ఒక బెల్లం ముక్క, బెల్లం కూడా వేసుకోవాలి, బెల్లం ముక్క కూడా నూనెలో వేసుకొని మనకు పులుపు చింతపండు సరిపడ పులుపు నూనెలో వేసుకోవాలి. రుచిలాగా చక్కగా పులుపు వేసుకున్నాం, కొంచెం ఉప్పు కూడా ఇందులో మనకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. చక్కగా ఆ బెల్లం వేసినందుకు ఆ చక్కగా అది వేగి ఆ కమ్మలను కూడా దాంట్లో రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనకు రైస్ వేసుకున్నాం దీంట్లో, మీరు రైస్ వేసేస్తే కలిపేసుకోవచ్చు. డైరెక్ట్గా బయటికి తీసి కలుపుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఇందులోనే వేసుకోవచ్చు, ఇందులో కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా దమ్ పులిహోర కూడా చేసుకోవచ్చు. దమ్ పులిహోర, ఓకే, విధంగా చక్కగా చూసారు కదా, చక్కగా మనకు పులిహోర కరెక్ట్గా సరిపోయింది. వేసుకున్న చింతపండు రసం, రసము అంటే ఎక్కువగా ఓవర్గా పసుపు వేసేసి మనం ఏం చేస్తాం అంటే బాగా పసుపు డామేజ్ చేసుకుంటుంది అనమాట. అలా కాకుండా లైట్గా పసుపు వేసుకుంటే ఏంటంటే లెమన్ ఎల్లో కలర్గా ఉండాలి, బాగా పసుపు డామేజ్ చేసినట్టు ఉండకుండా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. చక్కగా పులిహోర కూడా మనకు రెడీ అయిపోయింది.
పులిహోర రెడీ అయిపోయింది. ఇది బౌల్లోకి తీసుకునేలాగా దీని ప్రాసెస్ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే మినప్పప్పు, అలానే శనగపప్పు వేసి కాస్త ఫ్రై అయినాక అందులో కాస్త చింతపండు గుజ్జు, అలానే అది కాస్త అందులో బాగా మరిగినాక అందులో కాస్త పసుపు, అలానే ఉప్పు వేసి బాగా మరుతుండగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా అందులో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫైనల్గా కాస్త ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా పులిహోర రెడీ అయిపోతుంది. సో ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా డిష్ అవుట్ చేసుకోవడమే ఆలస్యం. చివరిగా మనం తీసే ముందు అంటే కొంచెం లిటిల్ బిట్ ఇంగువ వాడినట్టయితే మనకు చాలా బాగుంటుంది. అంటే అరోమా బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా చల్లుకొని ఒక్కసారి కలుపుకుంటే అరోమా అనేది బాగా పెరుగుతుంది. చివరికి ఏంటంటే కొంచెం తీసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి, ఎందుకంటే అరటాకులో ఎందుకు భోజనాలు చేసేవాళ్ళు అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలంలో అరటాకులను పెట్టి భోజనాన్ని పెట్టేటప్పుడు విష పదార్థాలు కలిపేవాళ్ళట కొంతమంది అప్పట్లో. అయితే అరటాకు ఎప్పుడైతే విష పదార్థం కలిసిందో అరటాకు పోయి పచ్చాకు పోయేసి బ్లాక్ అయిపోయింది, కలర్ మొత్తం మారిపోయి వేడి అయినాక నల్లగా ఎట్లయితే అట్లా మారిపోయిందంట ఆకంత. అంటే దాంట్లో ఏదన్నా విష పదార్థం ఉందని, పాయిజన్ ఉంది, దీన్ని తినొద్దు అని చెప్పేసి నిదర్శనం కోసము అరటాకులు వాడేవాళ్ళని పెద్దలు చెప్పేవారు. అదేవిధంగా శుభ సూచన పులిహోర మాత్రము అసలు నైవేద్యం చేసేటప్పుడు మనము ముక్కుకు ఒక క్లాత్ కట్టుకొని నైవేద్యం చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడి కన్నా ముందే మన ముక్కులు తినేసేస్తాం కాబట్టి అలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మన పంచేంద్రియాలను అలానే చేస్తూ ఉంటారు కదా, చెయ్యాలి. అది మనకు ఒక టవాల్ లాంటి చిన్నది వైట్ క్లాత్ కట్టుకొని మనం ఏదైతే నైవేద్యం చేస్తామో అది చేసి తీసుకెళ్లి నైవేద్యం పెట్టిన తర్వాత తీసేసినట్టయితే చక్కగా బాగుంటుంది. మరి ఇక్కడ రెడీ అయిపోయింది కదా, మనం కూడా గణపతి విఘ్నేశ్వరుడికి చక్కగా నైవేద్యం సమర్పిస్తాం. ఓకే, శనగల, డ్రై ఫ్రూట్స్, వేపుడు, అలానే పులిహోర రెండు నైవేద్యాలను కూడా గణపతికి సమర్పించేసుకుని ఒక్కసారి ప్రార్థించేసుకుందాం. వక్రతుండాయ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ నైవేద్యం చక్కగా పెట్టాము. ఆ భగవంతుడికి నైవేద్యము అర్పించేసి అది ప్రసాదంగా మారిపోతుంది. ఆ ప్రసాదాన్ని తీసుకొని మనం ఇంటిల్లిపాదులు వచ్చిన అతిథులకు పెట్టి అతిథి దేవోభవనుడు ఫస్ట్ ఇంటికి మనం ఎప్పుడైనా పండుగలు చేసినప్పుడు అతిథికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం ఆరగించినట్టయితే దానికి చాలా ప్రతిఫలం వస్తుందని చెప్పి చెప్తుంది. కాబట్టి మనం కూడా చక్కగా ఇక్కడ ప్రసాదాన్ని తీసుకొని ఫస్ట్ వచ్చిన అతిథులకు కొంచెం వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టి మనం తీసుకున్నట్టయితే అది చాలా శుభ సూచన అని చెప్పి చెప్తుంది. కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చక్కగా గణపతికి మేము నైవేద్యంగా పెట్టేస్తాము. ఇప్పుడు ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మీకోసం చెప్పేస్తాం. సార్ మీరు అది టేస్ట్ చేయండి, నేను ఇది టేస్ట్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా ఇందులో చక్కగా మధ్యన, అంటే శనగలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతుంది కాబట్టి ఆ రుచి డిఫరెంట్ తెలుస్తుంది. దానికి నైవేద్యం ప్రసాదం పెట్టాం, చాలా రుచికరంగా ఉంది. మరి ఇంతటి రుచిని మీరు కూడా భగవంతుడికి చేసి ఇక్కడ పులిహోర కూడాను పులుపు దానికి చక్కగా కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఆ స్వీటు ఆ పులుపు రెండు కొంచెం బ్యాలెన్స్ అయ్యి పులిహోర కూడా మంచి టేస్ట్ వచ్చింది. ఫైనల్గా ఇంగువ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అఫ్కోర్స్ పులిహోర ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే గణపతికి నైవేద్యంగా పెట్టాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ 9 రోజులు కూడా సరికొత్త నైవేద్యాలను ఇలా మేము ప్రతిరోజు మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేసి ఒకసారి గణపతికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. సో చూసారు కదండి, ఈరోజు నైవేద్యాలుగా రెండు చేసుకున్నాం. అదేనండి శనగల
డ్రై ఫ్రూట్స్ వేపుడు అలానే పులిహోర రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇది నైవేద్యంగా పెట్టాం కాబట్టి వీటికి మరింత టేస్ట్ అనేది యాడ్ అయింది. ఇంట్లో మీరు కూడా 9 రోజులు ఇలా కొత్త కొత్త రెసిపీస్ మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, గణపతికి నైవేద్యంగా పెట్టండి. మరి ఇది ఇవాళ రుచిచూడు కార్యక్రమం. రేపటి రుచిచూడులో సరికొత్త నైవేద్యాలను పరిచయం చేసేందుకు మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.